తెలుగు ప్రేక్షకులకి తెలుగు శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. నేను మీ అనంత శ్రీరామ్. మీరు గత 2 సంవత్సరాలుగా సర్కారు వారి పాట విడుదల ఎప్పుడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న విషయం మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాని ప్రజల ముందు తీసుకురావాలి, బోలెడంత వినోదం పంచాలి అని రకరకాల కారణాల వల్ల, ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితుల వల్ల, కరోనా తరంగాల వల్ల రకరకాల అడ్డంకులన్నీ దాటుకుని ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించి మీరెప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ఆ తేదీని మేము మొత్తానికి ప్రకటించడం జరిగింది. 12వ తారీఖున సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా అద్వితీయమైన విధానంలో విడుదలవ్వబోతుంది. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులకే కాకుండా తెలుగు సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి శుభవార్త. ఈ శుభ సందర్భంలో సర్కారు వారి పాట ఆల్బంలో అన్ని పాటలు నేనే రాశాను అని అన్న మంచి విషయాన్ని పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇది ఏదో ఒక రకమైన రుచిలో ఉండే ఆల్బం కాదు, ఇది షడ్ర సోపేతమైన భోజనం. ఎవ్రీ పెన్నీ లాంటి యాటిట్యూడ్తో ఉన్న పాట కానీ, మురారివా లాంటి మధురమైన పాట కానీ, మాస్ పాటలు కానీ, ఒకే ఒక పాట ఉన్న మాస్ పాట, అందరినీ ఉర్రుతులుగించే మాస్ పాట, సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ కానీ, ఇలా ఏ మీకు అందరికీ తెలిసిన 100 మిలియన్ల వైపు దూసుకెళ్తున్న కళావతి పాట కానీ, ప్రతి ఒక్క పాట దేని ప్రత్యేకత దాందే. ఏ పాట కథని వెనక్కి నెట్టకుండా కథకి సహకరిస్తూనే, కథకి అవసరమైనప్పుడు ఒక ఊపిరి తీసుకునే ఒక చోటు ఇవ్వడానికే మేము నిర్దేశించిన పాటలు. ప్రతి పాట మిమ్మల్ని అలరిస్తుందని నేను ఈ సందర్భంగా ఆశిస్తూ, పాటలు ఎలా అయితే మిమ్మల్ని అలరిస్తాయో దానికి 10 రెట్లు ఎక్కువ ఈ కథ, కథనం, చిత్రీకరణ, మహేష్ బాబు గారి నటన, పరశురామ్ గారి దర్శకత్వం, తమన్ గారి సంగీతం, 3 దిగ్గజ నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీస్, 14 రీల్స్, GMB వారి అద్భుతమైన నిర్మాణ విలువలు ఈ చిత్రంలో ఉండి మిమ్మల్ని అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి అనే విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. రండి, 12న సర్కారు వారి పాట వీక్షించండి, వినోదాల డోలికల్లో తేలియాడండి. సర్కారు వారి పాటలు రాయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను పరశురామ్ గారు సరదాగానే చెప్పిన కథ వినగానే నాకు అనిపించిన భావం, ఇంతకుముందు 5 సంవత్సరాలకు ముందు వరకు ఇలాంటి కథ మహేష్ బాబు గారికి రాలేదు, మళ్ళీ ఇలాంటి కథ తయారవ్వాలంటే మరో 5 సంవత్సరాలు పడుతుంది, అలాంటి ఒక అరుదైన కథకి పాటలు రాస్తే మన కెరీర్కి మన భవిష్యత్తుకి కూడా గౌరవం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. ఈ సినిమాకి పనిచేయడానికి ముఖ్యమైన కారణం మహేష్ బాబు గారికి రాస్తున్నానన్న సంతోషం ఎంతో, ఇంత అద్భుతమైన కథకి పాటలు రాస్తున్నానన్న సంతోషం కూడా అంతే నాకు దోహదపడింది. ఇది ఎలా అంటే, భోజనం అయిన తర్వాత ఎంతో రుచికరమైన భోజనం తిన్న తర్వాత ఎవరైనా తీసుకొచ్చి ఒక మంచి ఐస్ క్రీమ్ ఇస్తే చాలా ఒక రకమైన ఉల్లాసం కలుగుతుంది మనకి. అలాంటిది మహేష్ బాబు గారి నా పాటకు మహేష్ బాబు గారు స్టెప్స్ వేసారన్న ఆనందంలో నేను ఉండగా, సితారా పాప వచ్చి ఈ పాటకి వేయడం నాకు అలాంటి ఐస్ క్రీమ్ తిన్న అనుభూతి కలిగింది. ఒక సన్నివేశానికి హుక్ లైన్ అంటూ ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు కమాన్ కమాన్ కళావత్ అవ్వచ్చు, ఎవ్రీ పెన్నీ అవ్వచ్చు, ఇవి ఆ పాటని పట్టుకుని ఆ లైన్స్ శ్రోతను పట్టుకుని పాట వైపు లాగే లైన్స్. ఆ విషయంలో ఏంటంటే, ముందు మ్యూజిక్ డైరెక్టర్కి పుడుతుందా ఆలోచన, సంగీత అదే లిరిక్ రైటర్కి పుడుతుందా, దర్శకుడు పుడుతుందో తెలీదు. ముగ్గురు ఆ హుక్ లైన్ కోసం సమాలోచన జరుపుతూ ఎవరికి పుట్టింది అన్న అహానికి పోకుండా గనక ఒక మంచి హుక్ లైన్కి ముగ్గురు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి పాట తయారు చేస్తే అప్పుడు మిగిలింది చూనైనా సాహిత్యమైనా కూడా అల్లుకుపోవడం చాలా సులువవుతుంది. ఇక్కడ సాహిత్యం ఉందా, సంగీతం ఉందా, నేనే ముందిస్తా, నేనే ముందిస్తా, నేను ఇచ్చిన దానికి నువ్వు రాయాలి, నేను రాసిన దానికి నువ్వు చెయ్యాలి, అలా కాదు, దర్శకుడుగా నేను అనుకున్న దానికి మీరే చెయ్యాలి అన్న సంఘర్షణ లేకుండా హుక్ లైన్ విషయంలో ఏకాభిప్రాయానికి వస్తే, ముందు చూనిచ్చినా ముందు సాహిత్యం ఇచ్చినా కూడా
ఒక అద్భుతమైన హిట్ పాట రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే అందరం మనుషులమే కాబట్టి ఒక పాట రాస్తున్నప్పుడు ఇది విజయం సాధిస్తుంది, విజయం సాధించదు అని మాత్రమే చెప్పగలం, కానీ ఇది ఇన్ని మిలియన్లు తప్పకుండా దాటుతుంది అనే అంచనా ఎవరు వేయలేరు. వేస్తాము అని చెప్పినా కూడా అది మనం నమ్మకూడదు, ఎందుకంటే మనిషికి అంచనా వేసే శక్తి కొంతే ఉంటుంది. ఇన్ని మిలియన్లు దాటినప్పుడు అప్పుడు మనం క్రోడీకరించుకుంటాం ఎందుకు ఇది నచ్చింది ప్రజలకి అని. అలా విశ్లేషించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక ప్రేమిస్తున్నాను నిన్ను అనేది అందమైన భావకవిత్వంలో చెప్పకుండా వాడి తీరుతెన్ను మాట తీరుతెన్ను ఎలా ఉంటుందో అలా పాటలో చెప్పడం అది ఎక్కువ మందికి కనెక్ట్ అయింది, అందువల్ల అది దూసుకుపోయింది అన్నమాట. ఇది తరువాత పాటలు కనీస విజయాలు సాధించడానికి ఈ ఆలోచన విధానం ఉపయోగపడుతుంది. ఇది మేము ముందు అనుకున్నది కాదండి. ఒక పాట తర్వాత ఒక పాట తర్వాత ఒక పాట అలా 5 పాటల వరకు కూడా ఇది బాగుందని తర్వాత రాయడం, అది బాగుందని ఆ తర్వాత రాయడం, 5వ పాట రాసిన తర్వాత ఇది నా సింగిల్ కార్డ్ అని నేను అనుకున్నాను. ఎంతో కాలం తర్వాత విడుదలవుతున్న మహేష్ బాబు గారి సినిమా, అంటే అభిమానులు చాలా ఆకలితో ఉన్న సమయంలో విడుదలవుతున్న సినిమా, ఖచ్చితంగా మీ నాలుక్కి రుచికరంగానే ఉంటూ మీ కడుపుని నింపే సినిమాయే అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి పాటల విజయం మీకు ముందు సూచన, మున్నుడి. అలాగే కథ ఏదో అభిమానుల్ని వినోదపరచాలన్నట్టుగా కాకుండా సమాజానికి, దేశానికి, ప్రతి మధ్యతరగతి జీవితానికి ఉపయోగపడే కథని ఈసారి మహేష్ బాబు గారు ఎంచుకోవడం జరిగింది. కాబట్టి పెద్ద వయసుల వారికి కూడా ఈ కథ బాగా నచ్చే అవకాశం ఉంది. ఇంటిలపాది వచ్చి హాయిగా ఈ వేసవి సెలవుల్లో గతంలో జరిగిన మన ఇళ్లల్లోనో మనకి దగ్గర వారికో చాలా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి, వాటన్నింటి నుంచి బయటపడి చక్కగా ఒక వినోదాన్ని, వికాసాన్ని పొంది వెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.